యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధాంనా అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిరుపమగుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశయులారా, సాక్షాత్తు ఆ యొక్క వైకుంఠాన్ని తలపించేటువంటి ఆ ఆనంద నిలయాన్ని ఇప్పుడు మనమంతా కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాము. ఆ ఆనంద నిలయం పై ఉన్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటివరకు కూడా మనం దర్శించాము. ఆనంద జనకాత్వత్వం ఆనంద నిలయం విదుహు అని చెప్పి వెంకటాచల మహాత్యంలో చెప్తారు. దేన్ని మన మాంసచక్షువులు చూస్తే అత్యంత అతీంద్రియమైనటువంటి ఆనందాన్ని పొందుతాయో అటువంటి గొప్పదైనటువంటి విమాన దర్శనాన్ని, శ్రీనివాస ప్రభు యొక్క విమాన దర్శనాన్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి అయి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్నటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో రోజూ చూసే కళ్యాణమే కదా అనుకుంటే చాలా పొరపాటు. రోజూ మనం భోజనం చేస్తాము, కానీ రోజుకో రుచి మనకి తెలుస్తుంది కదా. అలాగే పరమాత్మకు కూడా నిత్యము కూడా కళ్యాణం జరుగుతూ ఉంటుంది, కానీ రోజూ ఏదో ఒక విశేషంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం మనం వీక్షిస్తూ ఉంటాము. స్వామివారు నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామివారు కళ్యాణ మహోత్సవాన్ని అందుకోవడానికి ఉభయనాంచారులతో సంసిద్ధులై ఉన్నారు. యదాజదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పి గీతాచార్యుడు చెప్పినట్టుగా, ఎప్పుడు ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పి పరమాత్మ స్వయంగా చెప్పాడట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి చెప్పారు. అంటే ఏమిటి అంటే, పరిత్రాణాయ సాధూనాం, సాధువులు అంటే మంచి పనులు చేసేవాళ్ళు, వారిని రక్షించడానికి అలాగే దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగంలో కూడా అవతరిస్తాను అని చెప్పి పరమాత్మ ప్రత్యక్షంగా చెప్పారు. అలా చెప్పినటువంటి తరుణంలో కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక అని చెప్పినట్లుగా, కృతయుగంలో ప్రహ్లాదుడు పరమాత్మ ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేయగలడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పిన వాక్యాన్ని నిజం చేయడానికి పరమాత్మ నరసింహావతారంలో వచ్చి ఆ యొక్క స్తంభోద్భవ నారసింహుడిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి రక్షించాడట. అలాగే త్రేతాయాం రఘునందన, త్రేతాయుగంలో ఒక మానవుడు ఎలాగైతే ప్రవర్తించాలో, మనకి ప్రత్యక్షంగా ఒక భార్యతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి ఇత్యాది విషయాలన్నీ కూడా మానవ లోకానికి అంతా కూడా తెలియచేయడం కోసమై రామావతారంలో త్రేతాయుగంలో వచ్చాడట. అలాగే ద్వాపరే వాసుదేవశ్చ, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా స్వామివారు అవతరించారు. ఎన్నో బాల్యంలో ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి ఎన్నో లీలా విశేషాలన్నీ కూడా నిర్వర్తించి, అలాగే స్వామివారు తర్వాతగా ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో భగవద్గీత అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఉపనిషత్తు లాంటి విశేషమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారట. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు. ఈ విశ్వమంతటికి మొదటి గురువు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అర్జునుడు ఏమిటి అదుగో స్వామివారు మత్పాదవు శరణం వ్రజ అని చెప్పి అర్జునుడికి చెప్పారు. ఆ యొక్క పాదాలని నమస్కరిస్తూ మనం కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మపునీమహే బ్రహ్మపునాతు శ్రీవేంకటేశమతిసుందరమోహనాంగం శ్రీభూమికాంతమ రవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమపంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి
భృగ్వత్రికస్య భవనీజ మధ్యే స్థిత్వా సనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం ఖనో మునీంద్రం భూయో నమామి భువనేకగురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచత్రికస్య వేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యా పారిషద్యా పరశ్రుతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మణి ఖనం యేన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే వికనసే నమః ఓం భగవతో బలేన భగవతో వీర్యేన భగవతస్తేజసా భగవత కర్మణ భగవదానగ్రహీతో భగవదానధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణనాయమ్యా. ఓం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య స్త్రియ పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం స్తండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మకరిచ్చన్నాదో నిర్విఘ్నేన ప్రథమ ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం కర్మణి తరంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాజుదప్త సుడమానశేషరచరిత పరిపూరిదేషు అపోభిగృహన్ ప్రతిపాదకిష్యే కృణామి ధత్తాగం సుచరగం సుధర్మ ఇదమాశివా శివతమా శాంతాశాంతమా శుభాశుభతమా వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహే తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన ప్రథమ ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సింగటకృతమన్వితం జగాపతిం శృంగకేతుం సుపుష్పార్థవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణ ముఖమర్చయేద ఆగ్నేయుగస్మాత్ జామహే త్వా విశ్వే తదా త్వం మహిదో నశంభో మైరాజం దేహో ధన్యసత్తాం ప్రయిష్యామ దేశో విభుధానామనాదర్యామే సస్తాంతని దాంతథా పద్మాకారమండలే వంభూః విశ్వక్సేనమావాహయామి వం భవః శాంతమావాహయామి భుగుం స్వః హరమావాహయామి వం భూర్భువః స్వః అమితమావాహయామి నిత్యానువాయ నమావాహయామి తద్దక్షిణే సూత్రపదే మావాహయామి వామి జగామావాహయామి సూత్రపదే దిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య గిదమాసనం. విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రశమాప్యత కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వా స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంత ఘోరానిశామ్యంత బాబానిశామ్యంత గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరానిశామ్యంత బాబానిశామ్యంత గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరానిశామ్యంత బాబానిశామ్యంత గీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం అతో దేవా అవంతనయతో విక్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విక్నర్విచక్రమే త్రేధా నదధీపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతిగతో వ్రతాని పస్మహే ఇంద్రస్య యజ్ఞసఖా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాదరం తద్విప్రాసో విమన్యమో జాగ్రవాగం సస్సమిన్ధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసుస్తురస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్న ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యపదేతి అథ నక్షత్రం నయతే యావదిదత్ర సూర్యోగచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః భూర్భువస్సవ రామస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్ర నివాసనః శ్రీ భూనీలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం
స్తండిన పరిధి పరిస్త్రేణ సర్వోపకరణ శుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహంకరమణోస్తు 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 స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవ స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షో అరిష్టనేమి స్వస్తిన బృహస్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నివారాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తిర్ధ్యాస్మ హవీర్నమదో సత్యా మిత్రం దేవం మిత్రధీగిన్నో అస్తు అనురాధాని హవిషా వర్ధయంతః సతంజీవేమ సరదస్సమీరాః ఓం భూః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నివారాయ పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదా పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదా పుణ్యాహం ఋద్ధిం భవంతో భ్రమంత కర్మర్ధ్యదా మృతిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆబోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాదన మహేరణాయ దక్షసే యోపశ్యవదమోరసస్తస్య భారగదేహనః ఉషతీర్మ మాతరః తస్మారంగమామమో యస్య క్షయాయ జన్వథా ఆపో జనయధాచనః ఓం పవమానస్సు వర్జనః పవిత్రే నవజర్షణిః యః పోదాస పునాతుమా పునంతు మా దేవజనాః పునంతు మనబోధయా పునంతు విశ్వ ఆయమః జాతవేదః పవిత్రపదే పవిత్రే నబ్రాహిమా శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కృతోగుమ్రణ్ యత్తే పవిత్రమర్చసే అగ్నే వితమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్ణవదేవే పునదే దేవ్యాగాదే యస్తే భక్వే స్తనవో విశ్వరూపాః యస్తే భక్వే స్తనవో విశ్వరూపాః ఓం వైష్ణవదేవే పునదే దేవ్యాగాదే యస్తే భక్వే స్తనవో విశ్వరూపాః తయావదంత సదమార్త్యేషు ఓం వైశ్వానరో రశ్మిభిర్మాపణాతు వాద ప్రాణీని శిరోమయో భూః ద్యావా పృథివీ పయథాపయోభిః అర్ధావరే ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతమా ప్రజాపత్యం పవిత్రం శతోత్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిప్నాతుమా జాతవేదా మూర్తగింత్యా పునాతు తచ్చయ్యో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దేవీ సుస్థిరస్తునః సుస్థిరమానుషేభ్యః పూర్ధం జగాతు భేషజం శన్నో అస్తు ద్వివదే సంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ఓం ప్రాత్యాంతి దేవార్చయో మార్జయంతాం దక్షిణాజాంతి మాసాపితరో మార్జయంతాం ప్రతీత్యాంతి గ్రహాపశవో మార్జయంతామదీత్యాంతిశ్యాప ఓషధయో వనస్పతయో మార్జయంతామూర్ధాజాంతి దిక్సంవత్సరో యజ్ఞపదర్మార్జయంతామదోధరాధరీర్ణాయేభ్యో మార్జయంతాం అణోరణీయాన్ మహదో మహీయానాత్మా గుహాయాం నిహితోస్యదింతో తమకృతం పశ్యదివీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీహం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిత సమిధ సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయే చితరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అత సముద్రా యదయస్య సర్వే స్మాత్ స్యందంతి సింధవ సర్వరూపాః. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పురపాజర్ఘ్యాజమణీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. చేత స్వామివారి యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాము. పరమాత్మ చెప్తారు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పి పరమాత్మ చెప్తారు. అటువంటి దివ్యమైనటువంటి మార్గశిర మాసం, అందులో ఈరోజు గురువారం లక్ష్మీవారం అని చెప్పి వాడుకలో అంటూ ఉంటారు. అటువంటి లక్ష్మీప్రదమైనటువంటి గురువారం రోజున
ఈరోజు మాధ్యాహ్న సమయంలో అభిజిత్ నగ్నంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా వీక్షిస్తూ ఉన్నాము. అదుగో స్వామివారు మత్పాదవు శరణం వ్రజ అని ఇందాక చెప్పుకున్నట్లుగా, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారిని అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పి చెప్పినట్లుగా, వారి యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను అని చెప్పి పరమాత్మ మనకి ధీమా ఇస్తాడట. అటువంటి పరమాత్మ యొక్క దివ్య తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్యస్వామి. ఈ యొక్క విశ్వక్సేన ఆరాధన ఎందుకు నిర్వర్తిస్తారు అంటే, స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడు. ఆ యొక్క విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం ద్వారా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఏవైనా విఘ్నాలు ఉంటే, ఇంకా విష్ణు భక్తులకు ఏమైనా వారి యొక్క పనుల్లో విఘ్నాలు ఎవరైనా కలిగించాలని చూస్తే కనుక విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్తుంది ఆగమం. విఘ్నం అనేటువంటి అంధకారానికి సూర్యుడు వంటి వాడు విశ్వక్సేనుడు అని చెప్పి విశ్వక్సేనుణ్ణి ధ్యానిస్తారు. అటువంటి విశ్వక్సేన ఆరాధనని నిర్వర్తించుకున్న తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి, అదుగో ఆ యొక్క ఓషధులు మనకంతా కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ యొక్క నవధాన్యాలు అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. కర్మాభ్యుదయార్థం అంకురార్పణం అని చెప్తారు. మనం చేసే కర్మ సఫలీకృతం చెందడానికి ఈ యొక్క అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆ యొక్క పాలికల్లో దేవతలను ఆవాహన చేసి ఆ యొక్క ఓషధులు నవధాన్యాలలో కొత్త ధాన్యాలలో ఓషధీశుడైనటువంటి సోముణ్ణి ఆవాహన చేసి అంకురార్పణ కార్యక్రమం నిర్వర్తిస్తారు. తర్వాత కార్యక్రమాన్ని మనం సభక్తికంగా స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ వీక్షిద్దాము. ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి. ఓం యమర్పయంతి మనయో హవిర్యోజోహిడానర్వివధా విరాజన్నే తమ్మయ దోషాయ స్యాదనాగ్నం విమినాని వదంతు. ఓం శేషమావాహయామి సహస్రశీరుషమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః. ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆదమనీయం సమర్పయామి శేషాయ నమః. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తినో మిమీతామశ్విన భగత్ స్వస్తి దేవ్యదేతర నర్వణా స్వస్తి పూజా అసూరోదధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతే బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అత్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవా ఆమంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాతం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదిరే కృథే స్వస్తి మంధా మనోజరేమ సూర్యా చంద్రమధా ఆవివా పునర్దధాగ్న రాజానదా సంగామేమహీ స్వస్తి జానంతారక్షమరిష్టనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సమత్సు బృహద్యశో నామామి వారుహేమ అంభోముచామాంగిర సంగయం జస్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రజాతవాణి శరణం ప్రబధ్యే స్వస్తి సం బాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. స్వామివారు భక్తజన రక్షణార్థమై అర్చావతారంలో శ్రీవైకుంఠ విరక్తుడై స్వామివారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికే ఈ యొక్క శేషాచలానికి నిజ వైకుంఠం నుంచి ఇక్కడికి వేయించేశారు. మనల్ని అందరినీ అనుగ్రహించడం కోసం స్వామి పుష్కరిణీ తీరంలో ఆ యొక్క తింత్రణీ వృక్ష మూలంలో స్వామివారు అర్చావతారంలో విలసి అప్పటి నుంచి కూడా నిత్యారాధనలన్నీ కూడా స్వామివారు అందుకుంటూ ఉన్నారు. అదుగో ఇప్పటి వరకు కూడా స్వామివారికి రక్షాబంధన ధారణార్థమై ఆ యొక్క రక్షాబంధనాలకి ఆచార్యస్వామి ఎంతో సభక్తికంగా ఆరాధన చేసి వాటిని మనకి చూపించడం జరిగింది. స్వామివారికి రక్షాబంధనం చేయడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే, మనం మామూలుగా ఏమైనా ఇంట్లో వివాహాది శుభకార్యాలు చేసుకున్నప్పుడు రక్షార్థమై రక్షాబంధనం చేసుకుంటాము. మరి స్వామివారికి ఎందుకు రక్ష? ఆయనే సకలలోక రక్షకుడు కదా, ఆయనకి ఎందుకు రక్షాబంధనం అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే గనక, స్వామివారు
శరణాగత రక్షకుడు, అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు అని చెప్పి స్వామివారికి పేరు. స్వామివారు ధరించినటువంటి అవతారాలన్నింటిలో కూడా ప్రహ్లాదుడు పిలవగానే స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు, గజేంద్రుడు పిలవగానే వచ్చాడు, అలాగే ద్రౌపదీదేవి నిండు సభలో దీనురాలై స్వామిని పిలిస్తే స్వామి వచ్చాడు. ఏమైనా ఏమరుపాటుగా స్వామి ఈ యొక్క శరణాగత రక్షణం అనేది చాలామంది ఉన్నారు కదా, అందరినీ రక్షించాలి కదా అని చెప్పి మనల్ని రక్షించడం మర్చిపోతాడేమో అని చెప్పి మనందరి తరపున కూడా స్వామికి రక్షాకంకణం అనే దాన్ని ఒక దాన్ని కట్టి స్వామి నువ్వు నన్ను కూడా రక్షించు అని చెప్పి పరమాత్మకు గుర్తు చేసేదే ఆ యొక్క కంకణం కట్టడం ద్వారా. అంటే నిజంగా పరమాత్మకు గుర్తుండదా మనల్ని రక్షించాలని అంటే? కాదు కాదు, ఏదో మన బాధ్యతగా స్వామివారికి రక్షాబంధనం చేయడం ద్వారా మనల్ని వెంటనే పరమాత్మ రక్షిస్తాడు అని చెప్పి ఈ యొక్క ఆగమశాస్త్రం చెప్తూ ఉంది. అదిగో ఆ యొక్క స్వామివారికి ధరింపచేసేటువంటి రక్షాబంధనాన్ని మనకంతా కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. స్వామి సభక్తికంగా నమస్కారం చేద్దాము. స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం కంటే ముందుగా ఆరాధన, విశేష ఆరాధన కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా ఆచార్య స్వామి నిర్వర్తించారు. స్వామికి పాద్య అర్ఘ్య ఆచమనాలు ఇత్యాదులన్నీ కూడా స్వామివారికి సమర్పించి అలా గంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు అని చెప్పి అంటాడు అన్నమాచార్య స్వామి. అటువంటి విధంగా స్వామివారిని నిత్యం నిరవరతం స్వామివారిని సేవించేటువంటి అర్చక స్వామి స్వామివారి వరదహస్తానికి కంకణధారణాన్ని చేసి అమ్మవార్లకు కంకణధారణాన్ని చేయడానికే ఉద్యుక్తులవుతూ ఉన్నారు అర్చక స్వామి. మనమందరం కూడా సభక్తికంగా నమస్కరిద్దాము. ఈ యొక్క రక్షాబంధనాల్లోకి ముందుగా శేషుణ్ణి ఆవాహన చేశారు. ఈ శేషుణ్ణి రక్షాబంధనాల్లోకి ఆవాహన చేసేటువంటి ఆంతర్యం ఏమిటి అంటే గనక స్వామివారికి నిత్యము నిత్యానపాయి గణము అని చెప్పి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం విశ్వక్సేనుడు అని చెప్పి, ఆయన తర్వాత సుదర్శన చక్రము, పాంచజన్యము, లక్ష్మీదేవి, స్వామివారిని ఎల్లప్పుడూ అంటిపెట్టుకుని ఉండేటువంటి గణాన్ని నిత్యానపాయ గణము అని చెప్పి అంటాం. స్వామి ఏ అవస్థలో ఉన్నా, ఏ అవతారంలో వచ్చినా సరే నిరంతరము కూడా స్వామిని వదిలి వారు ఉండరట. అటువంటి గణంలో ప్రప్రథమమైనటువంటి వాడు ఆదిశేషులు. అటువంటి ఆదిశేషుణ్ణి ఆవాహన చేయడం ద్వారా, స్వామివారి హస్తానికి ఆ యొక్క కంకణాన్ని ధరించడం ద్వారా ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా స్వామివారిని వదిలిపెట్టి ఉండలేక ఈ రక్షాబంధన రూపంలో స్వామివారిని అంటిపెట్టుకుని ఉన్నాడా అన్నట్లుగా ఆగమశాస్త్రం అందులోకి శేషుణ్ణి ఆవాహన చేయమని చెప్పింది. ఈ యొక్క శేషుడి యొక్క విశేష మహాత్మ్యం మనం తెలుసుకున్నట్లయితే గనక ప్రతి అవతారంలో కూడా స్వామివారికి, అదుగో అమ్మవారికి కట్టేటువంటి రక్షాబంధనాల్ని మనందరికీ కూడా ఆచార్య స్వామి దర్శింపచేస్తూ ఉన్నారు. సభక్తికంగా నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క అవతారాల్లో భాగంగా రామావతారంలో మనం చూస్తే గనక లక్ష్మణుడుగా ఆదిశేషుడు అవతారంలో లక్ష్మణుడుగా వచ్చి నిరంతరము కూడా, సీతాదేవి కొన్ని రోజులు దూరమైందేమో కానీ రాముడికి లక్ష్మణుడు మాత్రం దూరం కాలేదు. సీతాదేవి దూరమైనప్పుడు పడిన బాధ కంటే పరమాత్మ ఆ యొక్క లక్ష్మణుణ్ణి ఇంద్రజిత్తు కొట్టిన అస్త్రానికి లక్ష్మణుడు మూర్చబడిపోయేసరికి, అయ్యో నా పక్కనే ఉండి సేవిస్తూ ఉండేవాడే, ఇంత బాధ కలిగింది వీరికి అని చెప్పి రాముడు చాలా చింతించాడట. అటువంటి గొప్ప ప్రశస్తి కలిగినటువంటి ఆదిశేషుడు లక్ష్మణావతారంలో స్వామిని రామావతారంలో సేవించాడు. అలాగే తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారంలో బలరాముడిగా స్వామికి అన్నయ్యగా ఉండి అండగా ఉండి స్వామివారు. మరి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామివారికి ఎలా ఉన్నారు అంటే రామానుజుల వారి రూపంలో ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నారట స్వామివారికి ఆదిశేషుల వారు. అటువంటి ఆదిశేషుణ్ణి ఆవాహన చేసి స్వామి మనందరికీ కూడా శేషి స్వామి, ఆయన యొక్క శేషభూతాలను మనం అందరము కూడా స్వామి అర్చక స్వామి ముందు చెప్తారు, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ అని చెప్పి దీన్ని సాత్విక త్యాగము అని చెప్పి అంటారు. అంటే భగవతో బలేన, నేను ఈ పని చేస్తున్నాను అంటే స్వామి ఇచ్చిన బలంతోనే చేస్తున్నాను, భగవతో వీర్యేణ స్వామి యొక్క తేజస్సుతోనే చేస్తున్నాను, భగవత కర్మణ ఆయన యొక్క కర్మనే నిర్వర్తిస్తున్నాను, భగవద్ అనుగ్రహీతో ఆయన అనుగ్రహించడం ద్వారానే కర్మ చేస్తున్నాను, భగవద్ అనుధ్యాతో భగవన్ ధ్యాత్వ నిరంతరము కూడా స్వామినే స్మరిస్తూ ఉన్నాను, భగవత్ కర్మ కరిష్యామి నేను పరమాత్మ యొక్క కర్మని నిర్వర్తిస్తూ ఉన్నాను, తద్ భగవాన్ అనుమన్యతాం అని చెప్పి సాత్విక త్యాగం చేస్తారు. అదుగో ఆచార్య స్వామి సాత్విక త్యాగాన్ని చేసిన తర్వాత స్వామివారికి అమ్మవార్లకు రక్షాబంధనాన్ని నిర్వర్తించి వారు కూడా ఈ యొక్క రక్షాబంధనాన్ని కైంకర్య నిర్వహణకై ధరిస్తూ ఉన్నారు. మనమంతా కూడా దర్శనం చేస్తూ ఉన్నాము. స్వామి విచిత్రమైన భంగిమలో
ఒక విష్ణుమూర్తిని చూస్తే కనుక అభయవరద హస్తాలతో ఉంటాడు, లేదంటే పద్మహస్తంతో ఉంటాడు. మరి మన స్వామివారు ఏమిటి, ఈ యొక్క హస్తాలను దర్శింపజేయడంలో ఈ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, స్వామి వరదహస్తం చూపిస్తూ ఉంటుంది, మత్ పాదవు శరణం వ్రజ అని చెప్పి, నిరంతరం నా చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సంసారం అనేటువంటి సాగరం కటి అంటే మన మొల వరకే వస్తుంది, మన మోకాళ్ళు దాటి రాదు అని చెప్పి స్వామివారు నిరంతరము కూడా దర్శింపజేస్తూ ఉంటారు. అటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా తర్వాత ఘట్టమైనటువంటి అజ్ఞారాధనం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం సభక్తికంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆచార్యుద్ధోహిణోర్యుద్ధోత్రేవాయ్యాశిరస్తుమయూతి ప్రత్యంచాయంతనిగతపురస్తే జాత వేదో భువనస్యరేత యహసంజతవసోయుద్య నిశ్యదే అగ్నిమశ్రుత్థాదిరి హవ్యవాహకం శ్రీ గర్భాంజన యన్యోమయో భూః ఘృతప్రదీకో ఘృతయో నిరగ్ని ఘృతై సమిద్ధో ఘృతమస్యాన్నం ృతప్రశస్వాచరితో వహంతి ఘృతం పిబన్ సుయజాక్షిదేవాన్ ఆయుర్త అగ్ని హవిజోజుధారో ఘృత ప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధజారగవ్యం విదేవపుత్రమభిరక్షదాదిమం ఓం ఉపావరో హజాత వేద ప్రస్తం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆయు ప్రజాగమ్యమస్మాశు దీక్షిశ్రోదీ నోదరోణి అదితేన మన్యస్వా నమదైన మన్యస్వా సరస్వదైన మన్యస్వా దేవత ప్రసవా బ్రహ్మటి జ్ఞానం ప్రథమం పురస్తా శ్రీమత సృజో వేన ఆమహాసుద్రయ ఉపమా అస్య విత్తాయో నమస్తూ బ్రహ్మాణమావాహయామి ఓం భువ ప్రజాపతిమావాహయామి భూగం సోపితామహమావాహయామి ఓంభూర్భవస్వర్ హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసరం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంగరమన్యంతరాదం ఓం భూ సోమ వాహయామి ఓంభవర్యజ్ఞాకమవాహయామి భూగం సుమరిందమావాహయామి ఓంభూర్భవస్వశ్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసరం బ్రహ్మణే నమః సర్వోపజారాన సమర్పయామి సోమాజ నమః సర్వోపజారాన సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పుష్టి యజమానో సతప్తరుహీరాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రణయాత్ సోమాప ప్రణయిష్యామి యజమానవాజం యచ్ఛా ప్రణయయజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పృష్ఠి యజమానోస్తప్తరుహీరాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రణయా కోమ ప్రణయిత సమ ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతునః ఇదం వదంతే ఏర్గుదపట్టాపదాకు సహస్రపోషం యజమానేంజిం చ ధేహి ఓం పవిత్రే స్తో వైష్ణవ్యే స్తో యజ్ఞయే స్తో వాజభూతే స్తో విష్ణోర్మణా భూతే స్తో యజ్ఞస్య పావనే స్థ పరశర్ష పవిత్రే స్తో వైష్ణవ్యో దేవ సమతమనాత్తచ్ఛిత్రేణ పవిత్రే నమో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే భువో అగ్రే గవోగ్రయమం యజ్ఞం యదాగ్రే యజ్ఞాపతిం దత్త యుష్మానింద్రో వ్రణీత పుత్రతూర్యే యూయమింద్రమవ్రణీర్థం పుత్రతూర్యే ప్రోక్షితాస్థ విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ ప్రణీష్యామి యజమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పుష్టి యజమానో సదుప్తరుహీణాకం స్కృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమాన చేహి ఓం ప్రణయా సోమాప ప్రణీష్యామి యజమానవాజం యచ్చా ప్రణయ యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పుష్టి యజమానోస్తు సప్తరహీనాగం స్కృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేహి ఓం ప్రణయ కో వః ప్రణయిత సమ ప్రణయత్వాపో దేవీ ప్రణయాని యజ్ఞకం సకం సాధయంతునః ఇదం వదంతే ఏర్గతపట్టాపదాక సహస్రపోషం యజమానేంజిం చ ధేహి ఓం ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రాణావాహయామి ఆపాపూపా స్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అస్తనావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి వైవాహిక యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతే శృణోమామి బ్రహ్మణే శృణోమామి ఇంద్రాగిరి శృణోమామి అగ్నేయేరి శృణోమామి సోమాగిరి శృణోమామి అగ్నేయేరి శృణోమామి సోమాగిరి శృణోమామి అగ్నిశోమాభ్యాం దృష్టినృభవామి ప్రజాపతే శృణోమామి బ్రహ్మణే శృణోమామి ఇంద్రాగిరి శృణోమామి వసుభ్యోరి శృణోమామి వరుభ్యోరి శృణోమామి రుద్రేభ్యోరి శృణోమామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణవే దృష్టినృభవామి బృహత్పతే శృణోమామి మిత్రాగిరి శృణోమామి వరుణాగిరి శృణోమామి ఆదిత్యేభ్యోరి శృణోమామి అస్భ్యాం
నిర్వభామి పూష్ణీకృష్ణ నిర్వభామి కక్షాకృష్ణ నిర్వభామి కక్షదేవత సోమాకృష్ణ నిర్వభామి వైవాహిక యజ్ఞాకృష్ణ నిర్వభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దృష్టం నిర్వభామి సర్వదేవేభ్యో దృష్టం నిర్వభామి ఆద్యం తృప్తి స్త్రగామి ఇతరం తృప్తి స్త్రగామి అగ్ని జ్యోతిరసి సమిదసి స్వాహా అమృతమ శివారుణమసి అంతరితమృక్షోంతరిత ఆరాతయ ప్రత్యుష్టమృక్ష ప్రత్యుష్ట ఆరాతయ చిత్పతిస్థాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా వాక్పతిస్థాపన తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా దేవస్వాదపరాపణ తచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః స్వాహా కరసంపూర్ణవాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షద ఆచ్యా చరుభిః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ షష్టి శత సహస్రాన్నిగితమక్షయమర్పుతమానయ అయంత యత్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వ వర్తస్వజేత వర్తగిదాస్మాన్ ప్రజగ వశవిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా యుక్తో అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా పశుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపముపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహత్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా శుభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా వైవాహిక యజ్ఞాయ స్వాహా దేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్యా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా భోగం సమ స్వాహా ఓం భూర్భువ సమ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమ శ్రీమహిళాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమోపాసనాగ్నోఆఘారాంతే స్వరమంత్రాక్షరక్రియా దోషప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవ హోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసువా ఓం అతో దేవా అవంతరాయుధో విక్రమ విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా నిరం విక్రమ విచక్రమే త్రేధానదే పదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుగోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి పశ్యతిగదో వ్రతాణి పశ్మహే ఇంద్రస్య యుద్ధసఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే విచక్షణాదిరగ్ స్వాహా తద్విప్రాసోపమన్యమో జాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం సమ స్వాహా ఓం భూర్భవ సమ స్వాహా అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసవిత ప్రాసావీః
నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహద వ్యక్తాఖ్య సప్తావరణేరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానారాయమానస్య భరిరాజస్య శేషస్య సహస్రభరామణి మండల మండిరే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిరే అమరావదే తేజోపదే సంయమణి రక్షోపదే సింధువదే గంధవత్యలకావదే యశోపదేత్యష్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నియమాన్యరిటి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరివాలితే లోకాలోకాచలపలయితే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృదే జంభూప్లక్ష కుశక్రౌంచ శాఖజాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సహ్య అదృక్షద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతయం పురుషహారీరావృత పత్రాశ్వయేతుక బాలక హిరణ్యకరమణక గురువరజాఖ్య నవవరషాణ మధ్యే భరతవర్షే మమ అనేక జన్మసూ యః జన్మ నిచాయేతత్క్షణపర్యంతం బాల్యయౌవనకౌమార వార్ధకేశ్వరః ప్రకాశే చ ఆవృత అనావృత మహాబాధకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభే పాక లోహిత ధామాతప సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రాపధాని ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహిత కాళే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృతాగ్నిష్టో మహదిరాత్రాప్తూర్యామశాంతపర వాజపేయ పౌండరీకాశ్రమేధాధి శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానసార విర్భృత్వాదిభిర్ మన్వాదిభిర్ వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త కుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే.
ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రచారంగ కౌమోదయే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీమహా విష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీమహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవత నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీ భార్గవత్శివన ఆప్నవాన ఔర్వైదన వంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీ సర్వాలంగారవదీ సర్వాంగణ సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీ అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫలగుని నక్షత్రే కన్యా రాసో జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీ మిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీ కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీ సర్వాలంకారపదీ సర్వాంగణ సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యపదీ బహో శ్యామలాంగీ కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం రేవదే నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీ మిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధజేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలావతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. భక్తమహాశయులారా, ఈరోజు మనకి ఎంత సుదినము అంటే అమ్మవార్లు సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణులు, అలాగే అయోనిజ అయినటువంటి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లనిద్దరినీ కూడా మన ఇంటి పిల్లలుగా స్వామివారికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా ఆచార్య స్వామి మనందరి తరపున కూడా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని చెప్పినట్లుగా సర్వాలంకార భూషితులైనటువంటి అమ్మవార్లను స్వామివారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని నిర్వర్తించారు. కన్యాదాన సంకల్పాన్ని మన అందరి చేత కూడా చెప్పించారు. మమ అనేక జన్మసు ఇహ జన్మనిచ ఏతత్క్షణ పర్యంతం, ఎంత సులువైన పని స్వామివారు మనకు శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనకు ఇచ్చారు అంటే, మనం ఇంట్లో ఒక కన్యాదానం చేయాలి, ఒక పెళ్లి చేయాలి, లేదంటే ఒక స్వామివారి కళ్యాణం చేసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత హడావిడిగా ఉంటుంది. అటువంటిది ఏ కష్టము లేకుండా
ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మనం ఈ యొక్క దూరదర్శనం ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమాన్ని మనం ఒక్కసారి వీక్షించామంటే కనుక మన ఇంటి ముందుకు శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి కూడా వచ్చి వారిద్దరూ కూడా కళ్యాణ మహోత్సవాన్ని మన ఇంట్లో నిర్వర్తించుకుంటున్నారా అన్నంత గొప్పగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం నిత్యము కూడా వీక్షిస్తూ ఉంటాము. అమ్మవార్లు ఇద్దరినీ కూడా అత్యంత వైభవోపేతంగా కన్యాదానం చేశారు. మన ఇంట్లో పిల్లను కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అంటే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం అని చెప్పి చెప్పినట్లుగా తిలై సూర్యమండల పర్యంతం నువ్వుల రాశిని సూర్యమండలం వరకు కూడా పోసి 10,000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక నువ్వు గింజను తీస్తే ఎప్పటి వరకు అయితే ఆ రాశి తరిగిపోతుందో అప్పటి వరకు కూడా మన పితరులు అంతా కూడా ఇలాగా అంటే 21 తరాలు మనతో కలిపి తయింపచేసేటువంటి గొప్ప కన్యాదానం. ఒక ఆడపిల్లను మనం కన్యాదానం చేస్తే వచ్చేటువంటి ఫలితం, మన ఇంట్లో ఆడపిల్లని కన్యాదానం చేస్తేనే ఇంత ఫలితం వస్తుంది అంటే జగన్మాతలైనటువంటి అమ్మవార్లను ఇద్దరినీ కూడా స్వామికి ఇచ్చి కన్యాదానం చేసుకోవడం అంటే ఎంత పూర్వజన్మ సుకృతం మనది. అమ్మవారు దయాస్వరూపిణి సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాజినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని చెప్పి వేదాంత దేశికులు వారు చెప్తారు. సమస్త జనని ఈ యొక్క లోకానికంతటికీ కూడా జనని ఆవిడ, ఈ లోకానికంతా కూడా జగన్మాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అటువంటి అమ్మవారు చైతన్య స్తన్యదాయిని. ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపం అట సత్వరజస్తమో గుణాలు త్రిగుణాత్మిక అమ్మవారు. ఈ యొక్క ప్రకృతి అంతటికీ కూడా ఈ ప్రకృతిలో ఆబ్రహ్మకీట జనని అన్నట్లుగా చిన్న పురుగు దగ్గర నుంచి పెద్దదైనటువంటి బ్రహ్మ వరకు కూడా అమ్మవారు పాలిచ్చి పెంచేటువంటి తల్లి లాంటిదట చైతన్య స్తన్యదాయిని. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా చైతన్యం అనేటువంటి పాల రూపంలో అమ్మవారు పోషిస్తుందట. అటువంటి చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. శ్రీనివాసుడి దగ్గర శ్రీనివాసుడి కరుణకు ఏమైనా ఒక రూపం ఉంది అంటే అది అమ్మవారే అట. నిత్యము మనం స్వామి యొక్క స్తోత్రంలో చెప్తాం, తద్వక్షస్థల నిత్యవాసర సికాం తత్క్షాంతి సంవర్ధినీం అని చెప్పి స్వామివారి యొక్క వక్షస్థలంలో కుడివైపున అమ్మవారు వ్యూహలక్ష్మి రూపంలో కొలువై ఉంటుందట. ఏమిటండి ఈవిడ వక్షస్థలంలో ఉండి చేసేటువంటి పని అంటే, మనమందరం కూడా ఎంతో ఆర్తితో స్వామివారి దగ్గరికి, ఎన్నో బాధలతో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరతాము. స్వామివారి యొక్క దర్శనం దగ్గరకు వచ్చేసరికి సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు అన్నట్లుగా స్వామివారు కోటి మన్మథ లావణ్యంతో మనలందరినీ కూడా మైమరిపిస్తారట స్వామివారు. ఆ యొక్క ఏమరపాటులో మనం దేనికోసం వచ్చామో ఆ విషయం మర్చిపోతాం. సహజంగా మనం ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద వెళితే ఆ యొక్క పని చెప్పి వచ్చేస్తాం, కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క ఆభరణాలు ఆ యొక్క మాలలు స్వామివారి యొక్క దివ్యమంగళ విరాట్ రూపాన్ని ఒక్క క్షణం అలా దర్శించేసరికి మనకున్న బాధలన్నీ కూడా మర్చిపోయి మనం ఈ లోకంలో ఉన్నావా లేదంటే వైకుంఠంలో సాక్షాత్తు పరమాత్మను చూస్తున్నావా అన్నంత ఆనందంగా ఒక్కసారిగా మన బాధలన్నీ కూడా మర్చిపోయి స్వామితో మమేకం అయిపోతాం. సాక్షాత్ నారాయణో భవేత్ అన్నట్లుగా నారాయణుడు నేను వేరువేరు కాదు, నా ఎదుటిగా ఉన్న నారాయణుడు నేనే, నాలో నిండి ఉన్నాడు పరమాత్మ అని చెప్పి స్థాయికి మనం స్వామివారిని చూడంగానే వచ్చేస్తామే. మరలా ఒక్కసారి బయటికి రాగానే మన బాధలన్నీ కూడా గుర్తుకొస్తాయి. అయ్యయ్యో మనం ఇన్ని బాధలు చెప్పుకుందాం అనుకున్నాం కదా స్వామివారికి, అన్నీ ఒక్కసారిగా మర్చిపోయామేంటి అని చెప్పి సహజంగా అనుకుంటూ ఉంటాము. అటువంటి అలా మనం మర్చిపోయి బయటకు వచ్చేసినా సరే అమ్మవారు గుర్తు చేస్తుందట. పాపం తల్లి కదా, ఏమైనా తండ్రి ఎప్పుడైనా పిల్లవాడి మీద కోపపడి ఏమైనా గొడవ చేస్తున్నా సరే అమ్మ వచ్చి అయ్యో అలా కాదండి, వాడు వచ్చేసారి నుంచి అలా ఉండడండి అని చెప్పి బతిమాలుతుంది. అమ్మవారు కూడా అంతేట, ఈ జగత్తుకంతా మాత కదా ఆవిడ. ఆవిడ స్వామివారితో చెప్తుందట, ఏమండి ఇలా ఎన్నో బాధలతో మీ దగ్గరికి వచ్చాడు, మీరేదో తీరుస్తారని మీరు యొక్క మీ విశ్వరూపాన్నంతా కూడా చూపించి వాడిని మైమరిపించి పంపించేస్తే మళ్ళీ వాడు బాధగానే ఉంటాడు కదండి, వాడు కూడా మన పిల్లవాడే కదా, కొంచెం వాడిని కూడా చూడండి అని చెప్పి తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధిని మా యొక్క శాంతి అనేదాన్ని పరమాత్మకు పెంచుతుందట. అటువంటి అమ్మవారి యొక్క కన్యాదానాన్ని మనం సభక్తికంగా ఇప్పటివరకు కూడా చేసుకున్నాము. మాంగళ్య ఆరాధన అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. అమ్మవార్లకు నిత్యం కళ్యాణం చేస్తాం, అమ్మవార్లకు స్వామివారికి మాంగళ్య ధారణ కూడా నిత్యం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాంగళ్య ధారణ నిత్యం అమ్మవార్లకు చేయాలి, అసలు కళ్యాణం అనేది నిత్య కళ్యాణం అంటే అర్థం ఏమిటి అంటే, కళ్యాణం అంటే శుభదాయకమైనటువంటిది. అదిగో ఆ యొక్క
మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శిస్తూ ఉన్నారు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద. ఈ యొక్క మాంగళ్యధారణార్థమై అమ్మవార్లకు విశేష ఆరాధనా కార్యక్రమాన్ని ఆచార్యస్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణము అన్నదానికి అర్థం ఏమిటి అంటే, అదిగో అమ్మవార్లకు మాంగళ్యధారణ జరుగుతుంది, మనం అందరం తంత్రయో వేదా అన్వసృజ్యంతా తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. ప్రజాపతిః సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన హస్తే కురుత అథః సీతా సావిత్రీ. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. సుప్రాతిష్ఠితమస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. నీవు కమలాక్షుడవు కొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు కొలతికి నీకు గూడె పొంతనాలు. చక్రాయుధుడవు ఇద్దరికీ తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికీ తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఇమాన్ లాజానామిత్యభిహార్యా.
ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపబ్రూతేగ్నో లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుమ్రసేనోత్పజన్యస్య సుష్మేనోధస్త మమృతాగుమ్ అను విశ్వాబుదత్వజా వయం ధారాబుదన్యా ఇవ అతిగాహేమహి ద్విషః ఇమాల్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ్రూతేజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాల్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుపబ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవ స్వాహ భోగం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అదిదేన్మ గుస్తాహ అనుమదేన్మ గుస్తాహ సరస్వదేన్మ గుస్తాహ దేవ సమిత ప్రాసామీహి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపరే పురుషోత్తమస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగమోపాసనాగ్నం సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితే నమన్యస్వా నమదే నమన్యస్వా సరస్వదే నమన్యస్వా దీపసమిత పృశువ ఓం మతో దేవా అవంతరో యతో విట్నర్ విచక్రమే పృథివ్యా సప్తధామభిః స్వాహ ఇదం విట్నర్ విచక్రమే త్రేధా నదధే బలం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విట్నర్గోపా అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోకర్మాణి పశ్యతిగతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యుజ్యసఖా స్వాహ తద్విష్ణో పరమం వ్రతం శ్రావశ్యంతి సూరయ దివి వచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాజోపి మన్యమో జాగ్రవాగం సస్యమిందరి విష్ణోర్యత్రమం వదగ్ స్వాహ ఓం భూస్వాహ ఓం భవ స్వాహ భోగం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అదితేన్మ గుస్తాహ నమదేన్మ గుస్తాహ సరస్వదేన్మ గుస్తాహ దేవ సమిత ప్రాధామీహి అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీభూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగముపాసనాగ్నౌ కర్మధాత్కున్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితే నమన్యస్వా అనమదే నమన్యస్వా సరస్వదే నమన్యస్వా దేవసమిత పృశువా ఓం జనస్య కర్మణోత్తిరేరిశం యత్వాన్యోని మహాకరం అగ్నిశ సృష్టికృద్విత్వాన్ సర్వగ్ సృష్టికం దృహదం కరోతు స్వాహ అగ్నయే ఏ సృష్టికృతే దుహద హుతాహుతీనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ ఆగ్నయే నాదాయ స్వాహ ఆగ్నయే నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రే వాదిష్టకం సర్వత్రే వానాదిష్టం దేవత మమస్మై స్వాహ ఆగ్నయే సృష్టికృతే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపదయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూదగ్నిస్తత్వనదాహ ఆర్జాతవేదాభిదర్శని స్వాహ పునరగ్నిచక్షురధాత్రేంద్రో బృహస్పతి పునర్మే అశ్వినాయమం చక్షురాదత్తమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ పశనిష్టేభ్య స్వాహ భేషదృష్టి స్వాహాంస్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ హృద్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధో సేతు శీమహి స్వాహ సమితసి తేజోసి తేజోమయధేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తదేగ్ని సమిత సప్త దిక్వా సప్తరుషగ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయో నీరాపణత్వా కృతేన స్వాహ ప్రతధాన విద్వాన్ నష్టం కృతేన పూర్ణమాహుతుంజహో మిమ ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జోర్భుక్తం పృథివీభుక్తం ఓషధి వనస్పతి గంధర్వాపథస్యైవ భుక్తం అగ్నిజీర్ణం వేదజీర్ణం జోర్జీర్ణం పృథివీ జీర్ణం ఓషధి వనస్పతి గంధర్వాప్సరసస్యైవ జీర్ణం సమందాంబరిహర హవిడాకృతేన సమాదిత్యేన వసుభిః సంమరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరుక్తాం దివ్యం నభో గచ్చతు యత్ స్వాహ
ఆద్యశేషం ఇంద్రాయ జహోమి స్వాహ. అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యోస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్తసశ్చైవ తృప్యందా మే దక్షిణ రప్య ద్రప్యదామహ ప్రభదామహ సాక్షి యమస్తృప్యందా మదితేన్మముకుస్తాః హనుమదేన్మముకుస్తాః స్వదేన్మముకుస్తాః దేవతి విదప్రాసావేహి ఆవాహన దేవతాభ్యో నమః. యథాసం యథాస్థానం ప్రవేదగామి పవిత్రమజ పవిత్రం మే భూయాత్ స్వాహ. పూర్ణమజ పూర్ణం మే భూయాత్ స్వాహ. సదసి సన్మే భూయాత్ స్వాహ. సర్వమదే పృథివ్యా దివో వా విష్ణుపతమా పృథివ్యా స్వాహ. పశ్చిమదః పరిధిమపణయ దక్షిణదః పరిధిమపణయ ఉత్తరదః పరిధిమపణయ పశ్చిమతో విష్ణోస్సుత నమసి దక్షిణతో విష్ణోస్సుత నమసి ఉత్తరదో విష్ణోస్సుత నమసి ప్రాచ్యాం విష్ణోస్సుత నమసి. సర్వాణన్యాన్ పరసమూహ్యా గ్రంథీన్ విసృత్యార్భి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామా బభూషధయో మరుతాం పృషధయస్తదివం గచ్చతితో నో వృష్టిమేధయ స్వాహ. శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాతేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమార్దయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం అస్తు త్రయాయుషాం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తహే దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చశేత్రయాయుషాం. ఆబోహిష్టామ యోభవస్థానవూర్జే దధాతరా మహేరణాయ చక్షసే యోవశ్యవతమోరసస్తస్య భార్య దేహరః మృతేర్వ మాతరః తస్మా అరంగమామవోయస్య క్షయాయజన్వథా ఆపూచనయథాచనః. యత్తేగ్నే తేజస్తేనాహం తేజస్వీ భూయాసం యత్తేగ్నే వర్చస్తేనాహం వర్చస్వీ భూయాసం యత్తేగ్నే హరస్తేనాహం హరస్వీ భూయాసం. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాత మయి మేధాం మయి ప్రజా మయి ఇంద్రయంద్రయం దధాత మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యోభ్రాజో దధాతు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మదాశనాయ కృందమయాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తాన్యజేజాన హోమ కర్మాత్మగా నిమేతాన శేషావశేషాడా కృష్ణాన స్మరణం బ్రహ్మగాయేన వాచ మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం వరస్మై నారాయణాయేత సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః ప్రపాద్రఘ్యాచమణీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః. యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం సేవాయ పునరాగమనాయ చ బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః. ఆజ్యోపహారం నివేదయామి గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు యజ్ఞేశ్వరాయ నమః. యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సురేష విష్ణు యజ్ఞేశ యజ్ఞమధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. స్వామివారి యొక్క దివ్యతిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్యధారణ అమ్మవార్లకు పూర్తి చేసిన తర్వాత మాంగళ్యధారణ యొక్క సంకల్పం చెప్తారు. సర్వేషాం స్త్రీణాం జన్మని జన్మని సువాసినీ జన్మ ప్రాప్త్యర్థం అని. ఏ జన్మలో అయినా సరే సుమంగళిగా ఉండాలి స్త్రీలంతా కూడా అని చెప్పి సంకల్పం చెప్పి అమ్మవార్లకు మాంగళ్యధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత లాజహోమం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్యస్వామి. ఈ లాజహోమం యొక్క విశిష్టత ఏమిటి అంటే ఆ యొక్క భార్య చెప్తుంది అట అగ్నిహోత్రుడికి, నా యొక్క పతి శ్రేయస్సు కోసమే నీకు ఈ యొక్క ఆహుతిని సమర్పిస్తూ ఉన్నాను. నా పతి ఎక్కడ ఉన్నా సరే దీర్ఘ సౌమంగళ్యంగా నేను ఉండాలి, నా పతి బాగుండాలి అని చెప్పి ఆ యొక్క పెళ్లి కూతురు ఆ యొక్క హుతాశనుణ్ణి ధ్యానిస్తూ చేసేటువంటి హోమం లాజహోమం. ఆ యొక్క లాజహోమాన్ని పూర్తి చేసిన తర్వాత
పూర్ణాహుతి కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వర్తించి ఈ యొక్క చేసిన ఫలం అంతా కూడా శ్రీనివాసార్పణమస్తు అని చెప్పి అర్పించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పి చెప్పినట్లుగా కర్మ చేసే అధికారం మాత్రమే మనకు ఉంది, ఆ యొక్క ఫలం అంతా కూడా పరమాత్మకు సమర్పిస్తే పరమాత్మ కర్త కారజితా చైవ ప్రేరకశ్చ అనుమోదక అన్నట్లుగా రూపాయికి ఎలాగైతే 4 పావలాలు ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క ఈ పుణ్యానికి అంతటికీ కూడా భాగాలుగా కర్త కారజిత ప్రేరక అనుమోదక అని చెప్పి 4 వాటాలుగా పరమాత్మ మనందరికీ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవ ఫలితాన్ని ఇస్తాడట. ఆ యొక్క ఫలితాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామి. తిరుమల సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క వారణమాయిరం అనేటువంటి పాసురాన్ని పఠిస్తూ గోదాదేవి తన స్వప్న వృత్తాంతమైనటువంటి 1000 ఏనుగులతో స్వామివారు వచ్చి గోదాదేవిని పరిణయం చేసుకున్నట్టుగా స్వప్నం కంటుందట. అటువంటి స్వప్న వృత్తాంతాన్ని స్వామివారు రంగనాథస్వామి రూపంలో నిజం చేశారు. ఈ యొక్క ధనుర్మాసం 4 రోజులు కూడా అమ్మవారు ఎంతో సభక్తికంగా స్వామివారికి మాలలు కట్టి ఆ మాలలు ముందు ఆవిడ ధరించి తర్వాత స్వామివారికి పంపించేదట. ఆ యొక్క గోదాదేవి తండ్రి అయినటువంటి విష్ణు చిత్తుల వారు అనుకున్నారట, ఇది ఎలాగా ఉచ్ఛిష్టం అవుతోంది కదా, నువ్వు ధరిస్తే అది ఎంగిలి అవుతుంది కదా, స్వామికి ఎలా సమర్పించాలి మరలా అని చెప్పి ఆ యొక్క గోదాదేవిని ప్రశ్నించగా సాక్షాత్తు రంగనాథుడే చెప్పాడట, ఈ గోదాదేవి వేసుకున్నటువంటి మాలలంటే నాకు చాలా ఇష్టం అయ్యా అని చెప్పి ఈ ధనుర్మాసం అంతా కూడా పూర్తయిన తర్వాత గోదాదేవిని రంగనాథస్వామి వారు వివాహం చేసుకున్నారట. అలా తన భక్తిని సఫలం చేసుకున్నటువంటి గోదాదేవి యొక్క గుర్తుగా ఈ యొక్క వారణమాయిరం పుష్పమాలా పరివర్తనం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవార్లు ఇరువురూ కూడా స్వామివారి చెంత చేరి ఆనందోత్సాహాల మధ్యలో అక్షతారోపణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించి స్వామివారికి హారతి సమర్పించడం ద్వారా ఈ యొక్క కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అదుగో గరుత్మంతుల వారు ఎంతో సభక్తికంగా స్వామి అమ్మవార్లను ఎప్పుడు చూద్దామా అని చెప్పి నిరీక్షిస్తూ ఉన్నారు గరుత్మంతుల వారు. వారు ఎంతో సభక్తికంగా స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నారు. ఆ యొక్క గరుత్మంతుణ్ణి ఆంజనేయ స్వామిని నిరంతరం మనం చూసి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే స్వామి యందు నిశ్చలమైన భక్తితో నిరంతరము కూడా నమస్కరిస్తూ ఉండాలి. అదుగో ఆచార్య స్వామి అక్షతారోపణ కార్యక్రమాన్ని చేయడానికే సంసిద్ధులై ఉన్నారు. అంతా కూడా దర్శిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెళ్లి